ఏలూరు సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అన్ని విభాగాలను పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల వద్ద ఉన్న 41,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శరత్ బాబు మీడియాతో మాట్లాడారు. కొంతమంది పెన్షనర్లు స్పందన కార్యక్రమంలో పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదని లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంలో తమ దృష్టికి రావడంతో తనిఖీలు చేశామన్నారు. సీనియర్ అకౌంటెంట్లలో ఒకరి వద్ద 30,380 రూపాయలు, మరొకరి వద్ద 4,450 రూపాయలు, జూనియర్ అసిస్టెంట్ల వద్ద 6,170 రూపాయలు గుర్తించామన్నారు. మొత్తం స్వాధీనం చేసుకుని సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని విషయమై ఉద్యోగులను విచారణ చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో ఎస్బీలు, సిఐలు నాగేంద్ర ప్రసాద్, ఎల్పి భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. మేము అరౌండ్ 3:30కి మన రీజనల్ సూపర్వైజర్ ఆఫీస్కి సర్వే చెక్ చేయడం అయింది. మా డిఈసార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు చేయగా ఇక్కడ 41,000 క్యాష్, అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది. సీనియర్ అకౌంట్ సెక్షన్ సంబంధించిన ఇద్దరు అకౌంట్ ఆఫీసర్ల దగ్గర. అలాగే మేము ఇప్పుడు ఈచ్ సీట్ వైజ్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయో లేదో చూస్తాం. ఇది మాకు ఎలాగంటే ఓ పిటిషన్లు కానీ 144 వచ్చిన పిటిషన్ రూపంలో వచ్చింది. దాని విధంగా ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేద్దాం. సరిగ్గా పెన్షన్స్ రావట్లేదని చెప్పి ఇచ్చిన పిటిషన్స్ వచ్చినాయండి. పోస్ట్ ద్వారా కానీ 144 ద్వారా కానీ వస్తే దాని మీదట మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ఏమైనా డిమాండ్ చేసి దొరికితే దానికి ట్రాప్ అయితే ట్రాప్ చేస్తాం, ఎలా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ దొరికినాయి అమౌంట్స్, ఒకరి దగ్గర 30,000, 41,000. ఈరోజు రేపు మేము ఇక్కడ ట్రెజరీ ఆఫీస్లో ఉంటాం. అసలు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా దాని మీద 144 చేయండి, మేము దాని మీద చర్య తీసుకుంటాం.